बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा शंशाबाद एयरपोर्ट को चेरुकुन्नारु। अक्कडि नुंचि हेलीकाप्टर लो वरंगल चेरुकोनुन्न जेपी नड्डा भद्रकाली अम्मवारिनि दर्शिंचुकोनुन्नारु। अनंतरं हन्मकोंडलो भारी बहिरंग सभलो पाल्गोनुन्नारु जेपी नड्डा। बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा शंशाबाद एयरपोर्ट को चेरुकुन्नारु। अक्कडि नुंचि हेलीकाप्टर लो वरंगल चेरुकोनुन्न जेपी नड्डा भद्रकाली अम्मवारिनि दर्शिंचुकोनुन्नारु। अनंतरं हन्मकोंडलो भारी बहिरंग सभलो पाल्गोननुन्नारु जेपी नड्डा। इदे अंशानिकि संबंधिंचिन पूर्ति डीटेल्स मनकु अंदिंचडानिकि शंशाबाद एयरपोर्ट नुंचि मा प्रतिनिधि नागराज लैव अंदिस्तारु। नागराज, चूस्तुन्नाम ऑलरेडी जेपी नड्डा शंशाबाद कि चेरुकुन्नट्लुगा तेलुस्तोंदि, स्वागतं पलकडानिकि एवरेवर वच्चारु, अपडेट्स एंटि? बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा को कृतमे शंशाबाद एयरपोर्ट की चेरुकुन्नारु। जेपी नड्डा की स्वागत पलकडानिकि केंद्र मंत्री किशन रेड्डी तो पाटु राज्यसभा सभ्युलु लक्ष्मण, अदे विधंगा माजी एमएलसी रामचंद्ररावु तो पाटु इतर ముఖ్య నేతలు కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఇంకా ఆయన బయటికి రావాల్సింది, సమయభావం ప్రకారం 12:40 రావాల్సింది. కొద్దిగా ఫ్లైట్ ఆలస్యం వల్ల లేట్ గా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానున్నారు, ఇక్కడ నుంచి నేరుగా నోవాటెల్ కు వెళ్ళనున్నారు. అయితే నోవాటెల్ ఇప్పటికే ఇటు 1 గంటల సమయంలో మాజీ కెప్టెన్ మిథాలి రాజు సమావేశంతో సమావేశం కావాల్సింది. అవి నోవాటెల్ కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. మరొకవైపు ఇతర ముఖ్య నేతలతో కూడా జేపీ నడ్డా సమావేశం కాబోతున్నారు. ఇక్కడ నుంచి నోవాటెల్ వెళ్ళిన తర్వాత ఇతర ముఖ్య నేతలతో సమావేశమైన తర్వాత 2 గంటలకి మరోస భోజనం చేసుకున్న తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు వరంగల్కి వెళ్తారు. వరంగల్లో 2:40 వరంగల్ చేరుకుంటారు. అక్కడ నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారు, అక్కడ దర్శనం చేసుకుని ఉన్నారు. మరొకవైపు అక్కడ నుంచి నేరుగా సభాస్థలికి వెళ్తారు. మరొకవైపు అమరవీరుల కుటుంబానికి సంబంధించిన నేతలను కూడా, అమరవీర కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నట్లు కూడా తెలిసింది. సభా ప్రాంగణంలో 5:40 వరకు అక్కడే ఉంటారు. అక్కడ నుంచి మరొక హెలికాప్టర్ ద్వారా ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి నేరుగా నోవాటెల్కు వెళ్తారు. నోవాటెల్లో ఈరోజు ఇక్కడే బస చేయబోతున్నారు. మరొకవైపు ముఖ్య నేతలతో కూడా ఇటు ఈరోజు సమావేశం నిర్వహించబోతున్నారు. మరొకవైపు ఈరోజు జరిగేటువంటి వరంగల్ సభలో ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రెండో విడతకి భిన్నంగా ఉండబోతుంది. ఒకసారి మనం విజయవాడలో కూడా చూడవచ్చు, జేపీ నడ్డా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జేపీ నడ్డా ఇక్కడ వచ్చిన తర్వాత నోవాటెల్కి నేరుగా ఇక్కడ నుంచి వెళ్లే పరిస్థితి ఉంది. ఇటు జేపీ నడ్డాకి స్వాగతం పలకడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అదేవిధంగా ఇతర బీజేపీ నేతలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. నడ్డా బయటికి వస్తున్నారు. నడ్డాకి స్వాగతం పలకడానికి బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా క్లియర్ చూడొచ్చు, ఇటు అభివాదం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నడ్డా బయటికి వస్తున్నారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా నోవాటెల్కు వెళ్ళడానికి ఇక్కడ నుంచి బయలుదేరే పరిస్థితి ఉంది. నడ్డాతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మరొకవైపు బీజేపీ సభకు పైన సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన వివాదం ఒకవైపు కొనసాగుతుండడం, కోర్టు అనుమతులు ఇవన్నీ అంశాలపైన కొనసాగుతుండగానే ఇటు కోర్టు అనుమతులు అదంతా రావడం దీనిపైన ఇటు నడ్డా సమావేశం, నడ్డా ఏం మాట్లాడబోతున్నారు అన్న దానిపైన కూడా సర్వత్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అభివాదం చేస్తున్న కనిపిస్తుంది. చెప్పినట్టు ఇక్కడ నుంచి నేరుగా నోవాటెల్కు వెళ్తున్నారు. ఇక్కడ లక్ష్మణ్తో పాటు నడ్డా స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. తరుణ్ చూక్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం జేపీ నడ్డా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. మరొక వైపు కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలు కూడా భారీగా ఇక్కడికి హాజరైన పరిస్థితి ఉంది. నోవాటెల్లో ముఖ్య నేతల సమావేశం అనంతరం ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన వెళ్తారు. మరొకవైపు ప్రజా సంగ్రామ యాత్రలో జరిగినటువంటి సంఘటన పైన ముఖ్య నేతలతో సమావేశంలో ఆరోపి ఇవ్వబోతున్నారు. విజువల్స్ కూడా క్లియర్ గా చూడొచ్చు, ఇటు నడ్డాతో ముఖ్య నేతలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
నోవటల్ కి ఇప్పటికే ముఖ్య నేతలు చేరుకున్నారు. తరుణ్ చూక్ తో పాటు ఇతర నేతలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్య ఇటు మధ్య జరుగుతున్నటువంటి తాజా రాజకీయాలపై కూడా జేపీ నడ్డా సమావేశంలో వార్త మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కాన్వాయ్ లో ఆయన నోవటల్ బయలుదేరుతున్నారు. భారీగా కార్యకర్తలు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వరంగల్ సభలో ఇప్పటికే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 2 లక్షలకు పైగా జన సమీకరణ చేయాలని కూడా కాంగ్రెస్ ఇటు బీజేపీ భావిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సభకు భిన్నంగా భారీగా జన సమీకరణ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జేపీ నడ్డా అభివాదం చేస్తున్నారు. ఇక్కడ నుంచి నోవటల్కి వెళ్తున్న పరిస్థితి చేసినటువంటి వెహికల్ లో నేరుగా జేపీ నడ్డా ఇప్పుడే ఆయనకు ఏర్పాటు చేసినటువంటి కాన్వేలో ఇక్కడ నుంచి నేరుగా నోవటల్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన కాన్వేలో ప్రస్తుతం ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన కాన్వేలో ఇటు తరుణ్ చూక్ తో పాటు ఇతర నేతలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మణ్ కూడా ఇక్కడ నుంచి నోవటల్ కి బయలుదేరుతున్నారు. నోవటల్ కి ఇప్పటికే ముఖ్య నేతలు చేరుకున్నారు. వారితో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఎయిర్పోర్ట్ కి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పార్టీలో జరుగుతున్న తీర్పైన కూడా వారితో చర్చించే అవకాశం ఉంది. ఈరోజు వరంగల్లో జరిగేటువంటి సభలో ఏం మాట్లాడబోతున్నారు, ఇప్పటికే ప్రజా సంఘం యాత్ర జరుగుతున్న సమయంలో ఇటు బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం, మరొకవైపు హైకోర్టు వెళ్ళడం, పాదయాత్రను అనుమతి నిరాకరించాలని కూడా హైకోర్టు వెళ్ళడం, ఇవన్నీ అంశాలపైన కూడా నడ్డాతో ఇటు కిషన్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు తెలంగాణ పైన బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణకు సంబంధించిన మొన్న రాజగోపాల్ రెడ్డి చేరిక సమయంలో కూడా అమిత్ షా రావడం, ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్తో కూడా భేటీ అవ్వడం, అలాంటి సమావేశమే ఈరోజు కూడా నితిన్తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా భేటీకి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద తెలంగాణలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. మొన్న కేంద్రీయకు సంబంధించిన సమావేశాలు కూడా ఇక్కడ జరగడం, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు రావడం, ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత రెండో విడత కూడా అలాంటి సంఘటన జరిగింది. మొత్తం మీద తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ దూసుకువెళ్తుండడంతో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు అమిత్ షాతో పాటు ఇటు నడ్డా కూడా గతంలో జరిగినటువంటి సభలకు కూడా హాజరైన పరిస్థితి. మరొకవైపు ఈరోజు జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర సభ ద్వారా తెలంగాణలో తాము వచ్చే ఎన్నికల్లో తామే గెలవబోతున్నామని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొకవైపు పార్టీలో చేరికల విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే చేరికల కమిటీకి కన్వీనర్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఒక లిస్టును పంపించారు. లిస్టులో రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చేరిన పరిస్థితి, ప్రదీప్ రావు చేరినారు, హుస్నాబాద్ కు సంబంధించిన కాంగ్రెస్ నేత కూడా చేరిన పరిస్థితి. కాబట్టి ఈరోజు నోవటల్లో జేపీ నడ్డా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి సమయంలో కూడా ఇతర నేతలు కూడా వచ్చి కలిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద జేపీ నడ్డా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నోవటల్ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ముఖ్య నేతలు కూడా సమావేశం అవుతున్న పరిస్థితి ఉంది. మొన్న అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో సమావేశం అవడం, ఈరోజు నితిన్తో సమావేశం అవడం, ఈరోజు నడ్డా నితిన్తో సమావేశం అవడం, మొత్తం మీద సినీ హీరోలు, అదేవిధంగా క్రీడాకారులు, రాజకీయ రంగులు, ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రయత్నం ఇటు బీజేపీ నేతలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరొకవైపు మునుగోడును కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మునుగోడుకు సంబంధించిన మునుగోడులో ఎలాగైనా బీజేపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష.
నాగరాజ్ అలాగే వరంగల్లో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత హన్మకొండలోని భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ మధ్య చూసుకుంటే గనక బీజేపీ పార్టీలో ఎన్నో పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటు ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు, ఇటు రాజసింగ్ అరెస్ట్ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ బీజేపీకి మధ్య ఘర్షణలు కావచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఈ బహిరంగ సభలో ఏ ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది? ఇవన్నీ ఒక రకంగా మునుగోడు ఉప ఎన్నికపై ఎఫెక్ట్ ఇస్తాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా బీజేపీ జరుగుతున్న ఈ మధ్యకాలంలో వరుస సంఘటనలు కూడా చూసినట్లయితే ఇటు ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రెండో విడతకి మూడో విడత చాలా భిన్నంగా జరిగిన పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ బీజేపీ దాడులు జరగడం, రాళ్ల దాడులు జరగడం, సభకు ఇటు పాదయాత్రకు అనుమతి నిరాకరించడం, బండి సంజయ్ని అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లడం, హైకోర్టుకు వెళ్లడం, ఇవన్నీ నాటకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కూడా ఈరోజు జరిగేటువంటి సభలో జేపీ నడ్డా రాష్ట్ర ప్రభుత్వం పైన మాటల దాడి చేస్తారని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మునుగోడులో గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది కాబట్టి మొన్న మునుగోడులో జరిగిన సభలో రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరారు. ఆ సమయంలో కూడా మునుగోడులో కాదు, వచ్చే ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా అమిత్ షా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఇటు సినీ ప్రముఖులతో పాటు క్రీడాకారులు కూడా జేపీ నడ్డా సమావేశమవుతున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇటు అమరవీరుల కుటుంబాలతో కూడా నడ్డా సమావేశమయ్యే అవకాశం ఉంది. అమరవీరులకి తెలంగాణకు సంబంధించిన వారితో తాము అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నట్లు కూడా ఒక చెప్పే ప్రయత్నం అయితే చేసింది. అక్కడి నుంచి నేరుగా సభకు వెళ్తారు. సభా ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కూడా జేపీ నడ్డా ఇటు మాటలు దాడి చేసే అవకాశం ఉంది. మరొకవైపు ఈ గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలపై నడ్డా ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం సర్వత్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది. ఇటు సమావేశం ముగిసిన తర్వాత నేరుగా నోవటల్కు చేరుకుంటారు. నోవటల్లో ముఖ్య నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్య నేతలతో పార్టీ పరిస్థితితో పాటు గత కొద్ది రోజులుగా జరుగుతున్న అంశాలు, పార్టీలో చేరికలు, ఇవన్నీ అంశాల పట్ల కూడా ముఖ్య నేతలు నడ్డాతో సమావేశమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. శిరీష, రైట్ నాగరాజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు జేపీ నడ్డా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు జేపీ నడ్డా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి నాగరాజ్ లైవ్ అందిస్తారు. నాగరాజ్, చూస్తున్నాం ఆల్రెడీ జేపీ నడ్డా శంషాబాద్ కి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. స్వాగతం పలకడానికి ఎవరెవరు వచ్చారు, అప్డేట్స్ ఏంటి? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఇటు జేపీ నడ్డాకి స్వాగతం పలకడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా లోపలికి వెళ్లిన పరిస్థితి. ఇంకా ఆయన బయటకు రావాల్సి ఉంది. సమయభావం ప్రకారం 12:40కి రావాల్సింది. కొద్దిగా ఫ్లైట్ ఆలస్యం వల్ల లేట్ గా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానున్నారు. ఇక్కడ నుంచి నేరుగా నోవటల్ కు వెళ్ళనున్నారు. అయితే నోవటల్ ఇప్పటికే ఇటు 1 గంటల సమయంలో మాజీ కెప్టెన్ మిథాలీ రాజు సమావేశంతో సమావేశం కావాల్సింది. అవి నోవటల్ కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. మరొకవైపు ఇతర ముఖ్య నేతలతో కూడా జేపీ నడ్డా సమావేశం కాబోతున్నారు. ఇక్కడ నుంచి నోవటల్ వెళ్ళిన తర్వాత ఇతర ముఖ్య నేతలతో సమావేశం అయిన తర్వాత 2 గంటలకి మరోసారి భోజనం చేసుకున్న తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు వరంగల్కి వెళ్తారు. వరంగల్లో
రెండు 40 నిమిషాలకు వరంగల్ చేరుకుంటారు. అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారు. అక్కడ దర్శనం చేసుకుని ఉన్నారు. మరొకవైపు అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి వెళ్తారు. మరొకవైపు అమరవీరుల కుటుంబానికి సంబంధించిన నేతలను కూడా అమరవీర కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నట్లు కూడా తెలిసింది. సభా ప్రాంగణంలో 5:40 వరకు అక్కడే ఉంటారు. అక్కడి నుంచి మరొక హెలికాప్టర్ ద్వారా ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి నేరుగా నోవాటల్కు వెళ్తారు. నోవాటల్లో ఈరోజు ఇక్కడే బస చేయబోతున్నారు. మరొకవైపు ముఖ్య నేతలతో కూడా ఇటు ఈరోజు సమావేశం నిర్వహించబోతున్నారు. మరొకవైపు ఈరోజు జరిగేటువంటి వరంగల్ సభలో ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రెండో విడతకి భిన్నంగా ఉండబోతుంది. ఒకసారి మనం విజయవాడలో కూడా చూడవచ్చు, జేపీ నడ్డా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జేపీ నడ్డా ఇక్కడ వచ్చిన తర్వాత నోవాటల్కి నేరుగా ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇటు జేపీ నడ్డాకు స్వాగతం పలకడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అదేవిధంగా ఇతర బీజేపీ నేతలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. నడ్డా బయటికి వస్తున్నారు. నడ్డాకు స్వాగతం పలకడానికి బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా క్లియర్ చూడొచ్చు. మీడియా ఇటు అభివాదం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నడ్డా బయటికి వస్తున్నారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా నోవాటల్కు వెళ్ళడానికి ఇక్కడ నుంచి బయలుదేరే పరిస్థితి ఉంది. నడ్డాతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మరొకవైపు బీజేపీ సభపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన వివాదం ఒకవైపు కొనసాగుతుండడం, కోర్టు అనుమతులు ఇవన్నీ అంశాలపైన కొనసాగుతుండగానే ఇటు కోర్టు అనుమతులు అదంతా రావడం దీనిపైన ఇటు నడ్డా సమావేశం నడ్డా ఏం మాట్లాడబోతున్నారు అన్న దానిపైన కూడా సర్వత్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అభివాదం చేస్తున్న కనిపిస్తుంది. చెప్పినట్టు ఇక్కడ నుంచి నేరుగా నోవాటల్కు వెళ్తున్నారు. ఇక్కడ లక్ష్మణ్తో పాటు నడ్డా స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. తరుణ్ చూక్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం జేపీ నడ్డా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. మరొకవైపు కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలు కూడా భారీగా ఇక్కడికి హాజరైన పరిస్థితి ఉంది. నోవాటల్లో ముఖ్య నేతల సమావేశం అనంతరం ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన వెళ్తారు. మరొకవైపు ప్రజా సంగ్రామ యాత్రలో జరిగినటువంటి సంఘటన పైన ముఖ్య నేతలతో సమావేశంలో ఆరా తీయబోతున్నారు. విజువల్స్ కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇటు నడ్డాతో ముఖ్య నేతలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నోవాటల్కి ఇప్పటికే ముఖ్య నేతలు చేరుకున్నారు. తరుణ్ చూక్ తో పాటు ఇతర నేతలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్య ఇటు మధ్య జరుగుతున్నటువంటి తాజా రాజకీయాలపైన కూడా జేపీ నడ్డా సమావేశంలో వార్తలు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కాన్వాయ్ లో ఆయన నోవాటల్కు బయలుదేరుతున్నారు. భారీగా కార్యకర్తలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే వరంగల్ సభలో ఇప్పటికే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 2 లక్షలకు పైగా జన సమీకరణ చేయాలని కూడా కాంగ్రెస్ ఇటు బీజేపీ భావిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సభకు భిన్నంగా భారీగా జన సమీకరణ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జేపీ నడ్డా అభివాదం చేస్తున్నారు. ఇక్కడ నుంచి నోవాటల్కి వెళ్తున్న పరిస్థితి ఏర్పాటు చేసినటువంటి వెహికల్ లో నేరుగా జేపీ నడ్డా ఇప్పుడే ఆయనకు ఏర్పాటు చేసినటువంటి కాన్వేలో ఇక్కడ నుంచి నేరుగా నోవాటల్కు బయలుదేరి వెళ్ళారు. ఆయన కాన్వేలో ప్రస్తుతం
ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన కాన్వేలో తరుణ్ చూక్ తో పాటు ఇతర నేతలు కూడా ఉన్న పరిస్థితుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదే విధంగా లక్ష్మణ్ కూడా ఇక్కడ నుంచి నోవేటల్కి బయలుదేరుతున్నారు నోవేటల్కి ఇప్పటికే ముఖ్య నేతలు చేరుకున్నారు వారితో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరొక వైపు ఎయిర్పోర్ట్ కి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పార్టీలో జరుగుతున్న తీర్పైనా కూడా వారితో చర్చించే అవకాశం ఉంది ఈ రోజు వరంగల్లో జరిగేటువంటి సభలో ఏం మాట్లాడబోతున్నారు ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతున్న సమయంలో ఇటు బీజేపీ టిఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొరడం మరొక వైపు హైకోర్టు వెళ్ళడం పాదయాత్రను అనుమతి నిరాకరించాలని కూడా హైకోర్టు వెళ్ళడం ఇవన్నీ అంశాలపైన కూడా నడ్డాతో ఇటు కిషన్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది మరొక వైపు తెలంగాణ పైన బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణకు సంబంధించిన మొన్న రాజగోపాల్ రెడ్డి చేరిక సమయంలో కూడా అమిత్ షా రావడం ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో కూడా భేటీ అవడం అలాంటి సమావేశమే ఈ రోజు కూడా నితిన్ తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా భేటీకి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద తెలంగాణలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి మొన్న కేంద్రీయ సంబంధించిన సమావేశాలు కూడా ఇక్కడ జరగడం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు రావడం ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత రెండో విడత కూడా అలాంటి సంఘటన జరిగింది మొత్తం మీద తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ దూసుకెళ్తుండడంతో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు అమిత్ షాతో పాటు ఇటు నడ్డా కూడా గతంలో జరిగినటువంటి సభలకు కూడా హాజరైన పరిస్థితి మరొక వైపు ఈరోజు జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర సభ ద్వారా తెలంగాణలో తాము వచ్చే ఎన్నికల్లో తామే ఉండ గెలవబోతున్నాం అని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరొక వైపు పార్టీలో చేరికల విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే చేరికల కమిటీకి కన్వీనర్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఒక లిస్టును పంపించారు లిస్టులో రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చేరిన పరిస్థితి ప్రదీప్ రావు చేరినారు హుస్నాబాద్ కు సంబంధించిన కాంగ్రెస్ నేత కూడా చేరిన పరిస్థితి కాబట్టి ఈ రోజు నోవటల్లో జేపీ నడ్డా ఇక్కడే ఉండే అవకాశం ఉంది కాబట్టి రాత్రి సమయంలో కూడా ఇతర నేతలు కూడా వచ్చి కలిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద జేపీ నడ్డా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నోవటల్ బిల్ నేపథ్యంలో అక్కడ ముఖ్య నేతలు కూడా సమావేశం అవుతున్న పరిస్థితి ఉంది మొన్న అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అవడం ఈ రోజు నితిన్ తో సమావేశం అవడం ఈ రోజు నడ్డా నితిన్ తో సమావేశం అవడం మొత్తం మీద సినీ హీరోలు అదేవిధంగా క్రీడాకారులు రాజకీయ రంగులు ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రయత్నం ఇటు బీజేపీ నేతలు చేస్తున్న పరిస్థితి ఉంది మరొక వైపు మునుగోడును కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మునుగోడుకు సంబంధించిన మునుగోడులో ఎలాగైనా బీజేపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది శిరీష నాగరాజ్ అలాగే వరంగల్లో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత హన్మకొండలోని భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొనున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఈ మధ్య చూసుకుంటే గనక బీజేపీ పార్టీలో ఎన్నో పరిణామాలు కనిపిస్తున్నాయి ఇటు ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు ఇటు రాజసింగ్ అరెస్ట్ కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ బీజేపీకి మధ్య ఘర్షణలు కావచ్చు ఈ నేపథ్యంలో అసలు ఈ బహిరంగ సభలో ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది ఇవన్నీ ఒక రకంగా మునుగోడు ఉప ఎన్నికపై ఎఫెక్ట్ ఇస్తాయి అనుకోవచ్చు ఖచ్చితంగా బీజేపీ జరుగుతున్న ఈ మధ్య కాలంలో వరుస సంఘటనలు కూడా చూసినట్లయితే ఇటు ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రెండో విడతకి మూడో విడత చాలా భిన్నంగా జరిగిన పరిస్థితి ఉంది టీఆర్ఎస్ బీజేపీ దాడులు జరగడం రాళ్ల దాడులు జరగడం సభకు ఇటు పాదయాత్రకు అనుమతి నిరాకరించడం బండి సంజయ్ని అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లడం హైకోర్టుకు వెళ్లడం ఇవన్నీ నాటకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కూడా ఈరోజు జరిగేటువంటి సభలో జేపీ నడ్డా రాష్ట్ర ప్రభుత్వం పైన మాటల దాడి చేస్తారని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మునుగోడులో గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది కాబట్టి మొన్న మునుగోడులో జరిగిన సభలో రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరారు ఆ సమయంలో కూడా మునుగోడులో కాదు వచ్చే ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా అమిత్ షా చెప్పిన పరిస్థితి ఉంది ఈ రోజు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది ఇటు సినీ ప్రముఖులతో పాటు క్రీడాకారులు కూడా జేపీ నడ్డా సమావేశం అవుతున్నారు ఇదంతా ఒకెత్తి అయితే వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇటు అమరవీరుల కుటుంబాలతో కూడా నడ్డా సమావేశం అయ్యే అవకాశం ఉంది అమరవీరులకి తెలంగాణకు సంబంధించిన వారితో తాము అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నట్లు కూడా ఒక చెప్పే ప్రయత్నం అయితే చేసింది అక్కడి నుంచి నేరుగా సభకు వెళ్తారు సభా ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కూడా జేపీ నడ్డా ఇటు మాటలు దాడి చేసే అవకాశం ఉంది మరొక వైపు ఈ గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలపై నడ్డా ఏం మాట్లాడబోతున్నారు అనే పాత్రం సర్వత్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది ఇటు సమావేశం ముగిసిన తర్వాత నేరుగా నోవటల్కి చేరుకుంటారు నోవటల్లో
ముఖ్య నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ముఖ్య నేతలతో పార్టీ పరిస్థితితో పాటు గత కొద్ది రోజులుగా జరుగుతున్న అంశాలు, పార్టీలో చేరికలు, ఇవన్నీ అంశాల పట్ల కూడా ముఖ్య నేతలు నడ్డతో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. శిరీష రైట్ నాగరాజ్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు జేపీ నడ్డా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు జేపీ నడ్డా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మా ప్రతినిధి నాగరాజ్ లైవ్ అందిస్తారు. నాగరాజ్, చూస్తున్నాం ఆల్రెడీ జేపీ నడ్డా శంషాబాద్ కి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. స్వాగతం పలకడానికి ఎవరెవరు వచ్చారు, అప్డేట్స్ ఏంటి? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. జేపీ నడ్డాకి స్వాగతం పలకడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా లోపలికి వెళ్లిన పరిస్థితి. ఇంకా ఆయన బయటకు రావాల్సింది, సమయభావం ప్రకారం 12:40 రావాల్సింది. కొద్దిగా ఫ్లైట్ ఆలస్యం వల్ల లేట్ గా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానున్నారు. ఇక్కడ నుంచి నేరుగా నోవోటల్ కు వెళ్ళనున్నారు. అయితే నోవోటల్ ఇప్పటికే ఇటు 1 గంటల సమయంలో మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ సమావేశంతో సమావేశం కావాల్సింది. అవి నోవోటల్ కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. మరొకవైపు ఇతర ముఖ్య నేతలతో కూడా జేపీ నడ్డా సమావేశం కాబోతున్నారు. ఇక్కడ నుంచి నోవోటల్ వెళ్ళిన తర్వాత ఇతర ముఖ్య నేతలతో సమావేశం అయిన తర్వాత 2 గంటలకి మరోసారి భోజనం చేసుకున్న తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు వరంగల్కి వెళ్తారు. వరంగల్లో 2:40 వరంగల్ చేరుకుంటారు. అక్కడ నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారు. మరొకవైపు అక్కడ నుంచి నేరుగా సభాస్థలికి వెళ్తారు. మరొకవైపు అమరవీరుల కుటుంబానికి సంబంధించిన నేతలను కూడా, అమరవీర కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నట్లు కూడా తెలిసింది. సభా ప్రాంగణంలో 5:40 వరకు అక్కడే ఉంటారు. అక్కడ నుంచి మరొక హెలికాప్టర్ ద్వారా ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి నేరుగా నోవోటల్కు వెళ్తారు. నోవోటల్లో ఈరోజు ఇక్కడే బస చేయబోతున్నారు. మరొకవైపు ముఖ్య నేతలతో కూడా ఇటు ఈరోజు సమావేశం నిర్వహించబోతున్నారు. మరొకవైపు ఈరోజు జరిగేటువంటి వరంగల్ సభలో ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రెండో విడతకి భిన్నంగా ఉండబోతుంది. ఒకసారి మన విజయ్ లో కూడా చూడొచ్చు, జేపీ నడ్డా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జేపీ నడ్డా ఇక్కడ వచ్చిన తర్వాత నోవోటల్ కి నేరుగా ఇక్కడ నుంచి వెళ్లే పరిస్థితి ఉంది. ఇటు జేపీ నడ్డాకి స్వాగతం పలకడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అదేవిధంగా ఇతర బీజేపీ నేతలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. నడ్డా బయటికి వస్తున్నారు. నడ్డాకి స్వాగతం పలకడానికి బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా క్లియర్ చూడొచ్చు, ఇటు అభివాదం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నడ్డా బయటికి వస్తున్నారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా నోవోటల్కు వెళ్ళడానికి ఇక్కడ నుంచి బయలుదేరే పరిస్థితి ఉంది. నడ్డాతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మరొకవైపు బీజేపీ సభకు పైన సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన వివాదం ఒకవైపు కొనసాగుతుండడం, కోర్టు అనుమతులు ఇవన్నీ అంశాలపైన కొనసాగుతుండగానే ఇటు కోర్టు అనుమతులు అదంతా రావడం, దీనిపైన ఇటు నడ్డా సమావేశం, నడ్డా ఏం మాట్లాడబోతున్నారు అన్న దానిపైన కూడా సర్వత్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితి అభివాదం చేస్తున్నది కనిపిస్తుంది. రోడ్ షో సరే సో
చెప్పిన ఇక్కడ నుంచి నేరుగా నోవోటల్కు వెళ్తున్నారు. ఇక్కడ లక్ష్మణ్తో పాటు స్వాగతం పలికిన పరిస్థితి తరుణ్ చూక్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం జేపీ నడ్డా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. మరొక వైపు కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలు కూడా భారీగా ఇక్కడికి హాజరైన పరిస్థితి ఉంది. నోవోటల్లో ముఖ్య నేతల సమావేశం అనంతరం ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన వెళ్తారు. మరొకవైపు ప్రజా సంగ్రామ యాత్రలో జరిగినటువంటి సంఘటన పైన ముఖ్య నేతలతో సమావేశంలో ఆరాపియబోతున్నారు. విజువల్స్ కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇటు నడ్డాతో ముఖ్య నేతలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నోవోటల్కి ఇప్పటికే ముఖ్య నేతలు చేరుకున్నారు. తరుణ్ చూక్ తో పాటు ఇతర నేతలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్య ఇటు మధ్య జరుగుతున్నటువంటి తాజా రాజకీయాల పైన కూడా జేపీ నడ్డా సమావేశంలో వార్త మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కాన్వాయ్ లో ఆయన నోవోటల్కి బయలుదేరుతున్నారు. భారీగా కార్యకర్తలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే వరంగల్ సభలో ఇప్పటికే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 2 లక్షలకు పైగా జన సమీకరణ చేయాలని కూడా కాంగ్రెస్ ఇటు బీజేపీ భావిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సభకు భిన్నంగా భారీగా జన సమీకరణ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జేపీ నడ్డా అభివాదం చేస్తున్నారు. ఇక్కడ నుంచి నోవోటల్కి వెళ్తున్న పరిస్థితి ఏర్పాటు చేసినటువంటి వెహికల్ లో నేరుగా జేపీ నడ్డా ఇప్పుడే ఆయనకు ఏర్పాటు చేసినటువంటి కాన్వేలో ఇక్కడ నుంచి నేరుగా నోవోటల్కు బయలుదేరి వెళ్ళారు. ఆయన కాన్వేలో ప్రస్తుతం ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన కాన్వేలో ఇటు తరుణ్ చూక్ తో పాటు ఇతర నేతలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మణ్ కూడా ఇక్కడ నుంచి నోవోటల్కి బయలుదేరుతున్నారు. నోవోటల్కి ఇప్పటికే ముఖ్య నేతలు చేరుకున్నారు. వారితో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు ఎయిర్పోర్ట్ కి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పార్టీలో జరుగుతున్న తీరుపైన కూడా వారితో చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు వరంగల్లో జరిగేటువంటి సభలో ఏం మాట్లాడబోతున్నారు, ఇప్పటికే ప్రజా సంఘం యాత్ర జరుగుతున్న సమయంలో ఇటు బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం, మరొక వైపు హైకోర్టు వెళ్ళడం, పాదయాత్రను అనుమతి నిరాకరించాలని కూడా హైకోర్టు వెళ్ళడం, ఇవన్నీ అంశాలపైన కూడా నడ్డాతో ఇటు కిషన్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు తెలంగాణ పైన బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణకు సంబంధించిన మొన్న రాజగోపాల్ రెడ్డి చేరిక సమయంలో కూడా అమిత్ షా రావడం, ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్తో కూడా భేటీ అవ్వడం, అలాంటి సమావేశమే ఈరోజు కూడా నితిన్తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా భేటీకి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద తెలంగాణలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. మొన్న కేంద్రకు సంబంధించిన సమావేశాలు కూడా ఇక్కడ జరగడం, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు రావడం, ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత రెండో విడత కూడా అలాంటి సంఘటన జరిగింది. మొత్తం మీద తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ దూసుకువెళ్తుండడంతో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు అమిత్ షాతో పాటు ఇటు నడ్డా కూడా గతంలో జరిగినటువంటి సభలకు కూడా హాజరైన పరిస్థితి.
మరొక వైపు ఈ రోజు జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర సభ ద్వారా తెలంగాణలో తాము వచ్చే ఎన్నికల్లో తామే గెలవబోతున్నాం అని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరొక వైపు పార్టీలో చేరికల విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే చేరికల కమిటీకి కన్వీనర్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఒక లిస్టును పంపించారు ఆ లిస్టులో రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చేరిన పరిస్థితి ప్రదీప్ రావు చేరిన గారు హుస్నాబాద్ కు సంబంధించిన కాంగ్రెస్ నేత కూడా చేరిన పరిస్థితి కాబట్టి ఈ రోజు నోవటల్లో జేపీ నడ్డా ఇక్కడే ఉండే అవకాశం ఉంది కాబట్టి రాత్రి సమయంలో కూడా ఇతర నేతలు కూడా వచ్చి కలిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద జేపీ నడ్డా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నోవటల్ బిల్లు నేపథ్యంలో అక్కడ ముఖ్య నేతలు కూడా సమావేశం అవుతున్న పరిస్థితి ఉంది మొన్న అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అవడం ఈ రోజు నితిన్ తో సమావేశం అవడం ఈ రోజు నడ్డా నితిన్ తో సమావేశం అవడం మొత్తం మీద సినీ హీరోలు అదేవిధంగా క్రీడాకారులు రాజకీయ రంగులు ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రయత్నం ఇటు బీజేపీ నేతలు చేస్తున్న పరిస్థితి ఉంది మరొకవైపు మునుగోడును కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మునుగోడుకు సంబంధించిన మునుగోడులో ఎలాగైనా బీజేపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది శిరీష నాగరాజ్ అలాగే వరంగల్లో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత హన్మకొండలోని భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొనున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఈ మధ్య చూసుకుంటే గనక బీజేపీ పార్టీలో ఎన్నో పరిణామాలు కనిపిస్తున్నాయి ఇటు ప్రజా సంగ్రమ యాత్ర కావచ్చు ఇటు రాజసింగ్ అరెస్ట్ కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ బీజేపీకి మధ్య ఘర్షణలు కావచ్చు ఈ నేపథ్యంలో అసలు ఈ బహిరంగ సభలో ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది ఇవన్నీ ఒక రకంగా మునుగోడు ఉప ఎన్నికపై ఎఫెక్ట్ ఇస్తాయి అనుకోవచ్చు ఖచ్చితంగా బీజేపీ జరుగుతున్న ఈ మధ్య కాలంలో వరుస సంఘటనలు కూడా చూసినట్లయితే ఇటు ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రెండో విడతకి మూడో విడత చాలా భిన్నంగా జరిగిన పరిస్థితి ఉంది టీఆర్ఎస్ బీజేపీ దాడులు జరగడం రాళ్ల దాడులు జరగడం సభకు ఇటు పాదయాత్రకు అనుమతి నిరాకరించడం బండి సంజయ్ అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లడం హైకోర్టుకు వెళ్లడం ఇవన్నీ నాటకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కూడా ఈ రోజు జరిగేటువంటి సభలో జేపీ నడ్డా రాష్ట్ర ప్రభుత్వం పైన మాటల దాడి చేస్తారని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మునుగోడులో గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది కాబట్టి మొన్న మునుగోడులో జరిగిన సభలో రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరారు ఆ సమయంలో కూడా మునుగోడులో కాదు వచ్చే ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా అమిత్ షా చెప్పిన పరిస్థితి ఉంది ఈ రోజు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది ఇటు సినీ ప్రముఖులతో పాటు క్రీడాకారులు కూడా జేపీ నడ్డా సమావేశం అవుతున్నారు ఇదంతా ఒకెత్తైతే వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇటు అమరవీరుల కుటుంబాలతో కూడా నడ్డా సమావేశం అయ్యే అవకాశం ఉంది అమరవీరులకి తెలంగాణకు సంబంధించిన వారితో తాము అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నట్లు కూడా ఒక చెప్పే ప్రయత్నం అయితే చేసింది అక్కడి నుంచి నేరుగా సభకు వెళ్తారు సభా ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కూడా జేపీ నడ్డా ఇటు మాటలు దాడి చేసే అవకాశం ఉంది మరొక వైపు ఈ గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలపై నడ్డా ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం సర్వత్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది ఇటు సమావేశం ముగిసిన తర్వాత నేరుగా నోవటల్ చేరుకుంటారు నోవటల్లో ముఖ్య నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది ముఖ్య నేతలతో పార్టీ పరిస్థితితో పాటు గత 10 రోజులుగా జరుగుతున్న అంశాలు పార్టీలో చేరికలు ఇవన్నీ అంశాల పట్ల కూడా ముఖ్య నేతలు నడ్డాతో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది శిరీష రైట్ నాగరాజ్ థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్ చేరుకొనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొనున్నారు. అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు జేపీ నడ్డా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మా ప్రతినిధి నాగరాజ్ లైవ్ అందిస్తారు. నాగరాజ్ చూస్తున్నాం, ఆల్రెడీ జేపీ నడ్డా శంషాబాద్ కి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. స్వాగతం పలకడానికి ఎవరెవరు వచ్చారు, అప్డేట్స్ ఏంటి? बीजेपी जातीय अध्यक्ष जेपी नड्डा को कृतमे शमशाबाद एयरपोर्ट की चेरुकुन्नारु. जेपी नड्डा की स्वागत पलकड़ा की केंद्र मंत्री किशन रेड्डी तो राज्यसभा सभ्यु लक्ष्मण अदे विधा माजी एमएलसी रामचंद्रराव तो इतर मुख्य नेता लगने पैस्थिंद इंका आये बैठक की सवयभाव प्रकार 12 गंटल 40 निमिषाल फ्लाइट आलस्य वाल लेट वे मरी का एयरपोर्ट ना बैठक राानी ने नोवेटल को वेल्लते नोवेटल इपड़के गंट समय में माजी कैप्टन मिताली राज सवेश अब नोवेटल को चेरकूं मरक इतर मुख्य नेता जेपी नड्डा सवेश इकड़ी नोवेटल वेल्लन तरह इतर मुख्य नेता सवेश तरह रूं गंटल की मोस भोजन तरह शमशाबाद एयरपोर्ट चेरकटार इकड़ी प्रत्येक हेलीकाप्टर वरंगल की वेतार वरंगल में रेंडु 40 నిమిషాలకు వరంగల్ చేరుకుంటారు. అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్నారు. అక్కడ దర్శనం చేసుకొని ఉన్నారు. మరొక వైపు అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి వెళ్తారు. మరొక వైపు అమరవీరుల కుటుంబానికి సంబంధించిన నేతలను కూడా అమరవీర కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. సభా ప్రాంగణంలో 5:40 వరకు అక్కడే ఉంటారు. అక్కడి నుంచి మరొక హెలికాప్టర్ ద్వారా ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. ఇక్కడి నుంచి నేరుగా నోవటల్కు వెళ్తారు. నోవటల్లో ఈ రోజు ఇక్కడే బస చేయబోతున్నారు. మరొక వైపు ముఖ్య నేతలతో కూడా ఇటు ఈ రోజు సమావేశం నిర్వహించబోతున్నారు. మరొక వైపు ఈ రోజు జరిగినటువంటి వరంగల్ సభలో ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం సర్వత ఆసక్తి నెలకొంది. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రెండో విడతకి భిన్నంగా ఉండబోతుంది. ఒకసారి మన విజయనగరంలో కూడా చూడొచ్చు, జేపీ నడ్డా ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జేపీ నడ్డా ఇక్కడ వచ్చిన తర్వాత నోవెటల్ కి నేరుగా ఇక్కడ నుంచి వెళ్లే పరిస్థితి ఉంది. ఇటు జేపీ నడ్డాకు స్వాగతం పలకడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అదే విధంగా ఇతర బీజేపీ నేతలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. నడ్డా బయటికి వస్తున్నారు. నడ్డాకు స్వాగతం పలకడానికి బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా క్లియర్ చూడొచ్చు. ఇటు అభివాదం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నడ్డా బయటికి వస్తున్నారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా నోవెటల్ కు వెళ్ళడానికి ఇక్కడ నుంచి బయలుదేరే పరిస్థితి ఉంది. నడ్డాతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు బీజేపీ సభపైన సర్వత ఆసక్తి నెలకొంది. ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన వివాదం ఒకవైపు కొనసాగుతుండడం, కోర్టు అనుమతులు ఇవన్నీ అంశాలపైన కొనసాగుతుండగానే ఇటు కోర్టు అనుమతులు అదంతా రావడం దీనిపైన ఇటు నడ్డా సమావేశం నడ్డా ఏం మాట్లాడబోతున్నారు అన్న దానిపైన కూడా సర్వత ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అభివాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పినట్టు ఇక్కడ నుంచి నేరుగా నోవెటల్కు వెళ్తున్నారు. ఇక్కడ లక్ష్మణ్తో పాటు నడ్డా స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. తరుణ్ చూక్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం జేపీ నడ్డా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. మరొక వైపు కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలు కూడా భారీగా ఇక్కడికి హాజరైన పరిస్థితి ఉంది. నోవెటల్లో ముఖ్య నేతల సమావేశం అనంతరం ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన వెళ్తారు. మరొకవైపు ప్రజా సంగ్రామ యాత్రలో జరిగినటువంటి సంఘటనపైన ముఖ్య నేతలతో సమావేశంలో ఆరాపి చేయబోతున్నారు. విజువల్స్ కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇటు నడ్డాతో ముఖ్య నేతలు కూడా బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నోవెటల్కి ఇప్పటికే ముఖ్య నేతలు చేరుకున్నారు. తరుణ్ చూక్ తో పాటు ఇతర నేతలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్య ఇటు మధ్య జరుగుతున్నటువంటి తాజా రాజకీయాలపైన కూడా జేపీ నడ్డా సమావేశంలో వార్త మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ
బీజేపీ జేపీ నడ్డా ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కాన్వాయ్ లో ఆయన నోవేటల్కు బయలుదేరుతున్నారు. భారీగా కార్యకర్తలు కూడా వచ్చిన పరిస్థితి అయితే అయితే వరంగల్ సభలో ఇప్పటికే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపు 2 లక్షలకు పైగా జన సమీకరణ చేయాలని కూడా కాంగ్రెస్ ఇటు బీజేపీ భావిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సభకు భిన్నంగా భారీగా జన సమీకరణ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జేపీ నడ్డా అభివాదం చేస్తున్నారు. ఇక్కడ నుంచి నోవేటల్కు వెళ్తున్న పరిస్థితి చేసినటువంటి వెహికల్ లో నేరుగా జేపీ నడ్డా ఇప్పుడే ఆయనకు ఏర్పాటు చేసినటువంటి కాన్వే లో ఇక్కడ నుంచి నేరుగా నోవేటల్కు బయలుదేరి వెళ్ళారు. ఆయన కాన్వే లో ప్రస్తుతం ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన కాన్వే లో ఇటు తరుణ్ చుక్తో పాటు ఇతర నేతలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మణ్ కూడా ఇక్కడ నుంచి నోవేటల్కి బయలుదేరుతున్నారు. నోవేటల్కి ఇప్పటికే ముఖ్య నేతలు చేరుకున్నారు. వారితో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఎయిర్పోర్ట్ కి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పార్టీలో జరుగుతున్న తీర్పైన కూడా వారితో చర్చించే అవకాశం ఉంది. ఈరోజు వరంగల్లో జరిగేటువంటి సభలో ఏం మాట్లాడబోతున్నారు, ఇప్పటికే ప్రజా సంఘం యాత్ర జరుగుతున్న సమయంలో ఇటు బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం, మరొకవైపు హైకోర్టు వెళ్ళడం, పాదయాత్రను అనుమతి నిరాకరించాలని కూడా హైకోర్టు వెళ్ళడం, ఇవన్నీ అంశాలపైన కూడా నడ్డాతో ఇటు కిషన్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు తెలంగాణ పైన బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణకు సంబంధించిన మొన్న రాజగోపాల్ రెడ్డి చేరిక సమయంలో కూడా అమిత్ షా రావడం, ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్తో కూడా భేటీ అవ్వడం, అలాంటి సమావేశమే ఈరోజు కూడా నితిన్తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా భేటీకి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద తెలంగాణలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. మొన్న కేంద్రకు సంబంధించిన సమావేశాలు కూడా ఇక్కడ జరగడం, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు రావడం, ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత రెండవ విడత కూడా అలాంటి సంఘటన జరిగింది. మొత్తం మీద తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ దూసుకువెళ్తుండడంతో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు అమిత్ షాతో పాటు ఇటు నడ్డా కూడా గతంలో జరిగినటువంటి సభలకు కూడా హాజరైన పరిస్థితి. మరొకవైపు ఈరోజు జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర సభ ద్వారా తెలంగాణలో తాము వచ్చే ఎన్నికల్లో తామే గెలవబోతున్నామని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొకవైపు పార్టీలో చేరికల విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే చేరికల కమిటీకి కన్వీనర్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఒక లిస్టును పంపించారు. లిస్టులో రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చేరిన పరిస్థితి, ప్రదీప్ రావు చేయనయ్యారు, హుస్నాబాద్ కు సంబంధించిన కాంగ్రెస్ నేత కూడా చేరిన పరిస్థితి. కాబట్టి ఈ రోజు నోవేటల్లో జేపీ నడ్డా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి సమయంలో కూడా ఇతర నేతలు కూడా వచ్చి కలిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద జేపీ నడ్డా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నోవేటల్ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ముఖ్య నేతలు కూడా సమావేశం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొన్న అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో సమావేశం అవడం, ఈరోజు నితిన్తో సమావేశం అవడం, ఈరోజు నడ్డా నితిన్తో సమావేశం అవడం, మొత్తం మీద సినీ హీరోలు అదేవిధంగా క్రీడాకారులు రాజకీయ రంగంలో ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రయత్నం ఇటు బీజేపీ నేతలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొకవైపు మునుగోడును కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మునుగోడుకు సంబంధించిన మునుగోడులో ఎలాగైనా బీజేపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శిరీష నాగరాజ్, అలాగే వరంగల్లో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత హన్మకొండలోని భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ మధ్య చూసుకుంటే గనక బీజేపీ పార్టీలో ఎన్నో పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటు ప్రజా సంగ్రమ యాత్ర కావచ్చు, ఇటు రాజసింగ్ అరెస్ట్ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ బీజేపీకి మధ్య ఘర్షణలు కావచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఈ బహిరంగ సభలో ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది? ఇవన్నీ ఒక రకంగా మునుగోడు ఉప ఎన్నికపై ఎఫెక్ట్ ఇస్తాయి అనుకోవచ్చు.
ఖచ్చితంగా ఆ బీజేపీ జరుగుతున్న ఈ మధ్య కాలంలో వరుస సంఘటనలు కూడా చూసినట్లయితే ఆ ఇటు ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రెండో విడతకి మూడో విడత చాలా భిన్నంగా జరిగిన పరిస్థితి ఉంది. ఆ టిఆర్ఎస్ బీజేపీ దాడులు జరగడం, రాళ్ల దాడులు జరగడం, సభకు ఇటు పాదయాత్రకు అనుమతి నిరాకరించడం, బండి సంజయ్ని అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లడం, హైకోర్టుకు వెళ్లడం, ఇవన్నీ నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ బీజేపీ కూడా ఈరోజు జరిగేటువంటి సభలో జేపీ నడ్డా రాష్ట్ర ప్రభుత్వం పైన మాటల దాడి చేస్తారని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మునుగోడులో గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది కాబట్టి మొన్న మునుగోడులో జరిగిన సభలో రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరారు. ఆ సమయంలో కూడా మునుగోడులో కాదు వచ్చే ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా అమిత్ షా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఇటు సినీ ప్రముఖులతో పాటు క్రీడాకారులు కూడా జేపీ నడ్డా సమావేశం అవుతున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇటు అమరవీరుల కుటుంబాలతో కూడా నడ్డా సమావేశం అయ్యే అవకాశం ఉంది. అమరవీరులకి తెలంగాణకు సంబంధించిన వారితో తాము అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నట్లు కూడా ఒక చెప్పే ప్రయత్నం అయితే చేసింది. అక్కడి నుంచి నేరుగా సభకు వెళ్తారు. సభా ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కూడా జేపీ నడ్డా ఇటు మాటలు దాడి చేసే అవకాశం ఉంది. మరొకవైపు ఈ గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలపై నడ్డా ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం సర్వత్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది. ఇటు సమావేశం ముగిసిన తర్వాత నేరుగా నోవెటల్కు చేరుకుంటారు. నోవెటల్లో ముఖ్య నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ముఖ్య నేతలతో పార్టీ పరిస్థితితో పాటు గత 10 రోజులుగా జరుగుతున్న అంశాలు, పార్టీలో చేరికలు, ఇవన్నీ అంశాల పట్ల కూడా ముఖ్య నేతలు నడ్డాతో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. శిరీష రైట్ నాగరాజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు జేపీ నడ్డా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు జేపీ నడ్డా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి నాగరాజ్ లైవ్ అందిస్తారు. నాగరాజ్, చూస్తున్నాం ఆల్రెడీ జేపీ నడ్డా శంషాబాద్ కి చేరుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. స్వాగతం పలకడానికి ఎవరెవరు వచ్చారు, అప్డేట్స్ ఏంటి? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. జేపీ నడ్డాకి స్వాగతం పలకడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా లోపలికి వెళ్లిన పరిస్థితి. ఇంకా ఆయన బయటకు రావాల్సి ఉంది. సమయభావం ప్రకారం 12:40కి రావాల్సి ఉంది. కొద్దిగా ఫ్లైట్ ఆలస్యం వల్ల లేట్ గా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానున్నారు. ఇక్కడ నుంచి నేరుగా నోవెటల్ కు వెళ్ళనున్నారు. అయితే నోవెటల్ ఇప్పటికే ఇటు 1 గంటల సమయంలో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సమావేశంతో సమావేశం కావాల్సింది. అవి నోవెటల్ కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. మరొకవైపు ఇతర ముఖ్య నేతలతో కూడా జేపీ నడ్డా సమావేశం కాబోతున్నారు. ఇక్కడ నుంచి నోవెటల్ వెళ్ళిన తర్వాత ఇతర ముఖ్య నేతలతో సమావేశం అయిన తర్వాత 2 గంటలకి మరోసారి భోజనం చేసుకున్న తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు వరంగల్కి వెళ్తారు. వరంగల్లో 2:40కి వరంగల్ చేరుకుంటారు. అక్కడ నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారు. అక్కడ దర్శనం చేసుకుని ఉన్నారు. మరొకవైపు అక్కడ నుంచి నేరుగా సభాస్థలికి వెళ్తారు. మరొకవైపు అమరవీరుల కుటుంబానికి సంబంధించిన నేతలను కూడా, అమరవీర కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నట్లు కూడా తెలిసింది. సభా ప్రాంగణంలో 5:40 వరకు అక్కడే ఉంటారు. అక్కడ నుంచి మరొక హెలికాప్టర్ ద్వారా ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి నేరుగా నోవెటల్కు వెళ్తారు. నోవెటల్లో ఈరోజు ఇక్కడే బస చేయబోతున్నారు. మరొకవైపు ముఖ్య నేతలతో కూడా ఇటు ఈరోజు సమావేశం నిర్వహించబోతున్నారు. మరొకవైపు ఈరోజు జరిగేటువంటి వరంగల్ సభలో ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రెండో విడతకి భిన్నంగా ఉండబోతుంది. ఒకసారి మన విజయవాడలో కూడా చూడవచ్చు, జేపీ నడ్డా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి
వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జేపీ నడ్డా ఇక్కడ వచ్చిన తర్వాత నోవెటల్ కి నేరుగా ఇక్కడ నుంచి వెళ్లే పరిస్థితి ఉంది. ఇటు జేపీ నడ్డాకు స్వాగతం పలకడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అదే విధంగా ఇతర బీజేపీ నేతలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. నడ్డా బయటికి వస్తున్నారు. నడ్డాకు స్వాగతం పలకడానికి బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా క్లియర్ చూడొచ్చు. ఇటు అభివాదం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నడ్డా బయటికి వస్తున్నారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా నోవెటల్ కు వెళ్ళడానికి ఇక్కడ నుంచి బయలుదేరే పరిస్థితి ఉంది. నడ్డాతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు బీజేపీ సభకు పైన సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన వివాదం ఒకవైపు కొనసాగుతుండడం, కోర్టు అనుమతులు ఇవన్నీ అంశాలపైన కొనసాగుతుండగానే ఇటు కోర్టు అనుమతులు అదంతా రావడం దీనిపైన ఇటు నడ్డా సమావేశం నడ్డా ఏం మాట్లాడబోతున్నారు అన్న దానిపైన కూడా సర్వత్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితి అభివాదం చెప్పిన ఇక్కడ నుంచి నేరుగా నోవెటల్కు వెళ్తున్నారు. ఇక్కడ లక్ష్మణ్తో పాటు నడ్డా స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. తరుణ్ చూక్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం జేపీ నడ్డా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. మరొక వైపు కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలు కూడా భారీగా ఇక్కడికి హాజరైన పరిస్థితి ఉంది. నోవెటల్లో ముఖ్య నేతల సమావేశం అనంతరం ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన వెళ్తారు. మరొకవైపు ప్రజా సంగ్రామ యాత్రలో జరిగినటువంటి సంఘటన పైన ముఖ్య నేతలతో సమావేశంలో ఆరాపి ఇవ్వబోతున్నారు. విజువల్స్ కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇటు నడ్డాతో ముఖ్య నేతలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నోవెటల్కి ఇప్పటికే ముఖ్య నేతలు చేరుకున్నారు. తరుణ్ చూక్ తో పాటు ఇతర నేతలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్య ఇటు మధ్య జరుగుతున్నటువంటి తాజా రాజకీయాలపైన కూడా జేపీ నడ్డా సమావేశంలో వార్త మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కాన్వాయ్ లో ఆయన నోవెటల్కి బయలుదేరుతున్నారు. భారీగా కార్యకర్తలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే వరంగల్ సభలో ఇప్పటికే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 2 లక్షలకు పైగా జన సమీకరణ చేయాలని కూడా కాంగ్రెస్ ఇటు బీజేపీ భావిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సభకు భిన్నంగా భారీగా జన సమీకరణ చేయాలని కూడా చిత్ర పరిస్థితి ఉంది. ప్రస్తుతం జేపీ నడ్డా అభివాదం చేస్తున్నారు. ఇక్కడ నుంచి నోవెటల్కి వెళ్తున్న పరిస్థితి చేసినటువంటి వెహికల్ లో నేరుగా జేపీ నడ్డా ఇప్పుడే ఆయనకు ఏర్పాటు చేసినటువంటి కాన్వేలో ఇక్కడ నుంచి నేరుగా నోవెటల్కు బయలుదేరి వెళ్ళారు. ఆయన కాన్వేలో ప్రస్తుతం ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన కాన్వేలో ఇటు తరుణ్ చూక్ తో పాటు ఇతర నేతలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మణ్ కూడా ఇక్కడ నుంచి నోవెటల్కి బయలుదేరుతున్నారు. నోవెటల్కి ఇప్పటికే ముఖ్య నేతలు చేరుకున్నారు. వారితో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఎయిర్పోర్ట్ కి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పార్టీలో జరుగుతున్న తీర్పైన కూడా వారితో చర్చించే అవకాశం ఉంది. ఈరోజు వరంగల్లో జరిగేటువంటి సభలో ఏం మాట్లాడబోతున్నారు, ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతున్న సమయంలో ఇటు బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం, మరొకవైపు హైకోర్టు వెళ్ళడం, పాదయాత్రను
అనుమతి నిరాకరించాలని కూడా హైకోర్టు వెళ్ళడం, ఇవన్నీ అంశాలపైన కూడా నడ్డాతో కిషన్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు తెలంగాణ పైన బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణకు సంబంధించిన మొన్న రాజగోపాల్ రెడ్డి చేరిక సమయంలో కూడా అమిత్ షా రావడం, ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్తో కూడా భేటీ అవ్వడం, అలాంటి సమావేశమే ఈరోజు కూడా నితిన్తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా భేటీకి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద తెలంగాణలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. మొన్న కేంద్రానికి సంబంధించిన సమావేశాలు కూడా ఇక్కడ జరగడం, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు రావడం, ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత రెండో విడత కూడా అలాంటి సంఘటన జరిగింది. మొత్తం మీద తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ దూసుకువెళ్తుండడంతో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు అమిత్ షాతో పాటు ఇటు నడ్డా కూడా గతంలో జరిగినటువంటి సభలకు కూడా హాజరైన పరిస్థితి. మరొకవైపు ఈరోజు జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర సభ ద్వారా తెలంగాణలో తాము వచ్చే ఎన్నికల్లో తామే గెలవబోతున్నామని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొకవైపు పార్టీలో చేరికల విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే చేరికల కమిటీకి కన్వీనర్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఒక లిస్టును పంపించారు. లిస్టులో రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చేరిన పరిస్థితి, ప్రదీప్ రావు చేరినారు, హుస్నాబాద్ కు సంబంధించిన కాంగ్రెస్ నేత కూడా చేరిన పరిస్థితి. కాబట్టి ఈరోజు నోవటల్లో జేపీ నడ్డా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి సమయంలో కూడా ఇతర నేతలు కూడా వచ్చి కలిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద జేపీ నడ్డా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నోవటల్ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ముఖ్య నేతలు కూడా సమావేశం అవుతున్న పరిస్థితి ఉంది. మొన్న అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో సమావేశం అవడం, ఈరోజు నితిన్తో సమావేశం అవడం, ఈరోజు నడ్డా నితిన్తో సమావేశం అవడం, మొత్తం మీద సినీ హీరోలు అదేవిధంగా క్రీడాకారులు రాజకీయ రంగులు ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రయత్నం ఇటు బీజేపీ నేతలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరొకవైపు మునుగోడును కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మునుగోడుకు సంబంధించిన మునుగోడులో ఎలాగైనా బీజేపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష నాగరాజ్, అలాగే వరంగల్ లో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత హన్మకొండలోని భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ మధ్య చూసుకుంటే గనక బీజేపీ పార్టీలో ఎన్నో పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటు ప్రజా సంగ్రమ యాత్ర కావచ్చు, ఇటు రాజసింగ్ అరెస్ట్ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ బీజేపీకి మధ్య ఘర్షణలు కావచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఈ బహిరంగ సభలో ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది? ఇవన్నీ ఒక రకంగా మునుగోడు ఉప ఎన్నికపై ఎఫెక్ట్ ఇస్తాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా బీజేపీ జరుగుతున్న ఈ మధ్య కాలంలో వరుస సంఘటనలు కూడా చూసినట్లయితే ఇటు ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రెండో విడతకి మూడో విడత చాలా భిన్నంగా జరిగిన పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ బీజేపీ దాడులు జరగడం, రాళ్ల దాడులు జరగడం, సభకు ఇటు పాదయాత్రకు అనుమతి నిరాకరించడం, బండి సంజయ్ని అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లడం, హైకోర్టుకు వెళ్లడం, ఇవన్నీ నాటకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కూడా ఈరోజు జరిగేటువంటి సభలో జేపీ నడ్డా రాష్ట్ర ప్రభుత్వం పైన మాటల దాడి చేస్తారని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మునుగోడులో గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది. కాబట్టి మొన్న మునుగోడులో జరిగిన సభలో రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరారు. ఆ సమయంలో కూడా మునుగోడులో కాదు వచ్చే ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా అమిత్ షా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఇటు సినీ ప్రముఖులతో పాటు క్రీడాకారులను కూడా జేపీ నడ్డా సమావేశం అవుతున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇటు అమరవీరుల కుటుంబాలతో కూడా నడ్డా సమావేశం అయ్యే అవకాశం ఉంది. అమరవీరులకి తెలంగాణకు సంబంధించిన వారితో తాము అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నట్లు కూడా ఒక చెప్పే ప్రయత్నం అయితే చేసింది. అక్కడి నుంచి నేరుగా సభకు వెళ్తారు. సభా ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కూడా జేపీ నడ్డా ఇటు మాటలు దాడి చేసే అవకాశం ఉంది. మరొకవైపు ఈ గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలపై నడ్డా ఏం మాట్లాడబోతున్నారు అనేది పాత్రం సర్వత్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది. ఇటు సమావేశం ముగిసిన తర్వాత నేరుగా నోవటల్కు చేరుకుంటారు. నోవటల్లో ముఖ్య నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ముఖ్య నేతలతో పార్టీ పరిస్థితితో పాటు గత కొద్ది రోజులుగా జరుగుతున్న అంశాలు, పార్టీలో చేరికలు, ఇవన్నీ అంశాల పట్ల కూడా ముఖ్య నేతలు నడ్డాతో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. శిరీష, రైట్ నాగరాజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హన్మకొండలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा शंशाबाद एयरपोर्ट को चेरुकुन्नारु। अक्कड नुंची हेलीकाप्टर लो वरंगल चेरुकोनुन्न जेपी नड्डा भद्रकाली अम्मवारिनि दर्शिंचुकोनुन्नारु। अनंतरं हनुमकोंडलो भारी बहिरंग सभलो पाल्गोनुन्नारु जेपी नड्डा। बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा शंशाबाद एयरपोर्ट को चेरुकुन्नारु। अक्कड नुंची हेलीकाप्टर लो वरंगल चेरुकोनुन्न जेपी नड्डा भद्रकाली अम्मवारिनि दर्शिंचुकोनुन्नारु। अनंतरं हनुमकोंडलो भारी बहिरंग सभलो पाल्गोनुन्नारु जेपी नड्डा। इदे अंशानिकि संबंधिंचिन पूर्ति डीटेल्स मनकु अंदिंचडानिकि शंशाबाद एयरपोर्ट नुंचि मा प्रतिनिधि नागराज लैव अंदिस्तारु। नागराज चूस्तुन्नाम, ऑलरेडी जेपी नड्डा शंशाबाद कि चेरुकुन्नट्लुगा तेलुस्तोंदि, स्वागतं पलकडानिकि एवरेवर वच्चारु, अपडेट्स एंटि? बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा कोई सब कृतमे शंशाबाद एयरपोर्ट की चेरुकुन्नारु। जेपी नड्डा की स्वागत पलकडानिकि केंद्र मंत्री किशन रेड्डी तो पाटु राज्यसभा सभ्युलु लक्ष्मण, अदे विधंगा माजी एमएलसी रामचंद्र राव तो पाटु इतर ముఖ్య నేతలు కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉంది। ఇంకా ఆయన బయటికి రావాల్సి ఉంది, సమయభావం ప్రకారం 12:40కి రావాల్సి ఉంది। కొద్దిగా ఫ్లైట్ ఆలస్యం వల్ల లేట్గా వచ్చినట్లు కూడా తెలుస్తుంది। మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానున్నారు, ఇక్కడ నుంచి నేరుగా నోవాటల్కు వెళ్ళనున్నారు। అయితే నోవాటల్ ఇప్పటికే ఇటు 1 గంటల సమయంలో మాజీ కెప్టెన్ మిథాలి రాజు సమావేశంతో సమావేశం కావాల్సింది, అవి నోవాటల్ కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది। మరొకవైపు ఇతర ముఖ్య నేతలతో కూడా జేపీ నడ్డా సమావేశం కాబోతున్నారు। ఇక్కడ నుంచి నోవాటల్కు వెళ్ళిన తర్వాత ఇతర ముఖ్య నేతలతో సమావేశం తర్వాత 2 గంటలకి మరోస భోజనం చేసుకున్న తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు। ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు వరంగల్కి వెళ్తారు। వరంగల్లో 2:40కి వరంగల్ చేరుకుంటారు। అక్కడ నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారు, అక్కడ దర్శనం చేసుకొని ఉన్నారు। మరొకవైపు అక్కడ నుంచి నేరుగా సభాస్థలికి వెళ్తారు। మరొకవైపు అమరవీరుల కుటుంబానికి సంబంధించిన నేతలను కూడా అమరవీర కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నట్లు కూడా తెలిసింది। సభా ప్రాంగణంలో 5:40 వరకు అక్కడే ఉంటారు। అక్కడ నుంచి మరొక హెలికాప్టర్ ద్వారా ఎయిర్పోర్ట్ చేరుకుంటారు। ఇక్కడ నుంచి నేరుగా నోవాటల్కి వెళ్తారు। నోవాటల్లో ఈరోజు ఇక్కడే బస చేయబోతున్నారు। మరొకవైపు ముఖ్య నేతలతో కూడా ఇటు ఈరోజు సమావేశం నిర్వహించబోతున్నారు। మరొకవైపు ఈరోజు జరిగేటువంటి వరంగల్ సభలో ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది। ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రెండో విడతకి భిన్నంగా ఉండబోతుంది। ఒకసారి మన విజయశల కూడా చూడొచ్చు, జేపీ నడ్డా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। జేపీ నడ్డా ఇక్కడ వచ్చిన తర్వాత నోవాటల్కి నేరుగా ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది। ఇటు జేపీ నడ్డాకు స్వాగతం పలకడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అదేవిధంగా ఇతర బీజేపీ నేతలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది। నడ్డా బయటికి వస్తున్నారు, నడ్డాకు స్వాగతం పలకడానికి బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది। విజువల్స్ లో కూడా క్లియర్ చూడొచ్చు, మీడియా ఇటు అభివాదం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। నడ్డా బయటికి వస్తున్నారు, ఇక్కడ నుంచి ఆయన నేరుగా నోవాటల్కు వెళ్ళడానికి ఇక్కడ నుంచి బయలుదేరే పరిస్థితి ఉంది। నడ్డాతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు, ఇక్కడ నుంచి ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది। మరొకవైపు బీజేపీ సభపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది। ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన వివాదం ఒకవైపు కొనసాగుతుండడం, కోర్టు అనుమతులు ఇవన్నీ అంశాలపైన కొనసాగుతుండగానే ఇటు కోర్టు అనుమతులు అదంతా రావడం దీనిపైన ఇటు నడ్డా సమావేశం నడ్డా ఏం మాట్లాడబోతున్నారు అన్న దానిపైన కూడా సర్వత్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది। ప్రస్తుతం అభివాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। చెప్పిన ఇక్కడ నుంచి నేరుగా నోవాటల్కు వెళ్తున్నారు। ఇక్కడ లక్ష్మణ్తో పాటు నడ్డా స్వాగతం పలికిన పరిస్థితి ఉంది। తరుణ్ చూక్ కూడా హాజరయ్యారు। ప్రస్తుతం జేపీ నడ్డా ఇక్కడ నుంచి వెళ్తున్నారు। మరొక వైపు కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలు కూడా భారీగా ఇక్కడికి హాజరైన పరిస్థితి ఉంది। నోవాటల్లో ముఖ్య నేతల సమావేశం అనంతరం ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన వెళ్తారు। మరొకవైపు ప్రజా సంగ్రామ యాత్రలో జరిగినటువంటి